మేడం ఎలా ఉండబోతుంది అంటారు 2024లో? సీఎం జగన్ గారు వస్తే మాత్రం చాలా బాగుంటుంది సార్, ఖచ్చితంగా కలుస్తా సార్. నేను చదువుకు వాలంటీర్ కలుస్తాను. వాలంటీర్ అంటే నిత్యం జనాల్లో తిరుగుతూ ఉంటారు. అవును సార్. అవును సార్. జనాల నాడు ఎలా ఉంది సార్? ఆయన గురించి పాజిటివ్ గానే తాకుంది సార్, ఎందుకంటే ప్రతి పథకానికి ఇప్పుడున్న అంతకు ముందు జనరేషన్ గురించి అంటే అంతకు ముందు చేసిన వాటి గురించి పక్కన పడితే ఇప్పుడైతే మాత్రం అన్ని రేషన్ గానీ లేకపోతే నిత్యావసర సరుకులు గానీ లేకపోతే ఏదైనా సరే ప్రజల దగ్గరికే వెళ్తున్నాయి. ప్రతి వస్తువు అనేది అంటే ప్రజలైనా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు పింఛన్ ఇవ్వాలంటే చాలా టైం పట్టేది, ఏ పింఛన్ ఏ వరకు ఇవ్వాలంటే చాలా లాంగ్ ఉండేది, డబ్బులు వచ్చాయి కాదు రాదు, రెండు మూడు గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడైతే అలా లేదు, దగ్గరికి వస్తున్నాయి, గవర్నమెంట్ అన్ని తీసుకొచ్చి ఇస్తుంది, ప్రజలకి ఏ ప్రాబ్లం లేకుండా రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, మిషన్కి సంబంధించినవి పడుతున్నాయి. ఇలా తీసుకుంటే చాలా వరకు డబ్బులు అనేవి పింఛన్ ఇచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి మీరు పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్, ఆ రియాక్షన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఇంత మీ మీద ఇంత సేవ దృక్పథంతో ఇచ్చే 5000తో సేవతో భావంతో చేస్తున్న మీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, డేటా అమ్ముకుంటున్నారు, వాళ్ళకి చెప్పే కొద్ది దొంగ అక్కడికి చెప్పే కింద బాత్త. నేను ఏదో రమ్మని జగనన్న గినక వాలంటీర్స్ గినక ఒక్క మాట అన్నాడంటే చెప్పుని నిలబెట్టి గుడ్డలోరు తీసుకొడుతున్నాడు రోడ్డు మీద లంజా కొడుకు రమ్మని మరి చెప్తా. వాలంటీర్లు ఉండబట్టి మేమనేది మేము పొలం పని వ్యవసాయం మేము వ్యవసాయం చేస్తున్నాం. మేము మా ముసలాలు నడవలేని వాళ్ళు ఉన్నారు, అయితే వాళ్ళు పింఛన్లు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు, తెల్లారి పాటికి డోరు కొట్టి పింఛను ఇస్తున్నారు. మేము చంద్రబాబు చంద్రబాబు కాలంలో మేము మూడు రోజులు పోయినా కానీ చెట్టు కింద ఉండి ఆకలి అన్నం మానేసుకొని ముసలాలు దాని కింద కూర్చుంటే చెట్టు కింద కూర్చుంటే మూడు రోజులు పడిచ్చిన రోజులు లేవు. అప్పట్లో ఇవాళ ఇంటికి వచ్చి మేము లేవు తలక వాళ్ళు వేసి తలుపు కొట్టి అవ్వా ఇది పింఛను అని తంబేపిచ్చుకొని డబ్బులు ఇచ్చిపోతాను. అమ్మ ఏదన్నా తెలియని ఉన్నా ఇంటికి వచ్చి అమ్మ నీకు పథకం రావట్లేదుగా, నాకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వమ్మా, ఆ పథకం నీకు వచ్చేటట్టు పెడతావు చేస్తావని ఇంటికి వచ్చి మాకు ఆధార్ కార్డు పట్టుది లంచం రూపాయి కూడా లేకుండా ఆ రోజు లంచాలు ఇస్తేనే ఇవ్వాలి మాకు పనులు. వాళ్ళనే తిడుతున్నారు కమ్మా పాప వాలంటీర్. వాడు వాడు ఒక పెద్ద ఎదవు కాబట్టి వేస్ట్ కార్డు కాబట్టి వేస్ట్ కార్డు అనేది అలా రూపం మమ్మల్ని జగన్ ఎదుర్కోలేక వాళ్ళందరినీ మీద పడి ఏడుస్తున్నాడు. అంతకు మించి ఏం లేదు అంటే వాళ్ళందరినీ బ్యాట్మెన్ తీసుకొచ్చి జగన్ బ్యాట్మెన్ తీసుకురావాలంటే ఇంకా ఆయనకి ఐ లెవెల్ వస్తుంది పేరు, తక్కువ అనేది రావట్లే. లేదు ఒక సభ్యుడు లాగా వాలంటీర్ అంతే. ఇప్పుడు జగన్ అనేలాగా ఇంటికి ఒక వాలంటీర్ అన్నమాట. జగన్ వల్ల ఎంత మంచి జరిగిందంటే మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని టీడీపీ వాళ్ళు అంటారు. అసలు వస్తే కదా జగన్ సీఎం మాచర్ల గడ్డ మీద కూడా జోలకంటి బ్రహ్మాండ ఆయనకి ఎదుర్కోలేడు. అయితే అమ్మ ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉందమ్మా జగన్ గారి వైపు ఎలా ఉన్నారు? సూపర్ పాజిటివ్ ఎనర్జీ అండి. అసలు ఇంత మంది జనాలు చూస్తున్నారు కదా, పార్టీలు చూడకుండా అందరికి ఇస్తున్నారు, అందరికి ఎవరైతే మంచి చేస్తారో ఏ నాయకుడి మంచి చేస్తే ఆ నాయకుడిని మేము ఎన్నుకుంటాం. అది ఎవరైనా టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు పథకాలు తీసుకొని వాళ్ళకి తెలుసండి అది నేను తీసుకున్నారా లేదా? తీసుకుంటున్నారంటే మీరు చెప్తున్నారు కదా తీసుకున్నారని, అంతకు మించి ఏం చెప్పాలి తీసుకున్నారు కదా. చాలా వరకు మా ఊర్లో టీడీపీ వాళ్ళు ఈయన చేసిన పథకాల వల్ల పాల ఇప్పుడు మా ఊర్లో అద్రపాయంతో అటు అద్రపాయంతో ఇటు పాల వంతు వరకు మారారు. అంటే అప్పుడే అర్థం జగన్ పరపాలన ఐ రేట్లో ఉండబట్టి పాల వంతు ఇటు వచ్చారు, అది అర్థం చేసుకో. అది జగన్ చంద్రబాబు నాయుడు అదే పీకే పీకే పవన్ కళ్యాణ్ వాళ్ళ పప్పాడు అంటారు లోకేశు అంతా వాళ్ళు ఏం చేయలేక పావుల వంతు వచ్చారంటే అప్పుడే మాకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఎదురేయలేదు, బీఆర్కి ఎదురేయలేదు. జగన్ గారు జెండా ఎగిరిద్ది అంటారు మళ్ళీ.